हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सचिवालय सिबंदी की निजंगा ओक मंची गुड न्यूज लांटिदे इदि। एंदुकंटे मीरे आलोचिंचंडि फ्रेंड्स, रेंडु रोजुल नुंचि सचिवालय सिबंदी चेस्तुन्नटुवंटि कृषि फलितंगा निजंगा प्रभुत्वं दिगि वच्चिंदि चाला स्पष्टंगानु कावंटे मीरु चूडंडि। प्रति ओक्कटि नेनु गत రెండు మూడు రోజుల నుంచి కూడాను చాలామంది సచివాలయ సిబ్బంది ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను గెజిట్ రాజపత్రాన్ని కూడా నేను బయట పెట్టాను. అందులో రాజపత్రాన్ని ఎప్పుడైతే బయటికి తీసుకుని వచ్చి చెప్పానో మీరే చూడండి, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే కనుక జూన్ కంటే ముందుగానే ప్రొబేషన్ పీరియడ్ మేము డిక్లేర్ చేసేస్తాం. సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రొబేషన్ డిక్లేర్ చేసి పిఆర్సి అమలు చేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు తెలిపారు. ఉన్నతాధికారులు జూన్ నాటికి డిక్లేర్ చేస్తామని చెప్పగా సీఎం జగన్ ఇంకా ముందు వీలైనంత త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం 100% న్యాయం చేస్తుందని, ఎవరో రెచ్చగొడితే ఆందోళనలకు దిగటం వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఇది నిజంగా ఒకవేళ అసలు ప్రభుత్వము, ఎందుకంటే గతం నుంచి సచివాలయ సిబ్బంది వారు ఎంత ఎన్ని రకాలుగా వర్క్ చేశారన్నది ప్రభుత్వానికి తెలుసు. సో ప్రభుత్వం వీరిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వీరు అడగకుండా ముందుగానే చేస్తే కనుక అసలు ఎంతలాగా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసేటువంటి పని ఉండేదే కాదు. అయినా కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగా హర్షించదగినటువంటిది, చాలా సంతోషం. ఈ యొక్క క్లియర్ చేస్తే కనుక మరలా సచివాలయ సిబ్బంది చూడండి, మంచి చేస్తే సీఎం జగన్ గారికి ఏం చేస్తారు, అందరూ పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. సో ప్రభుత్వం ఇప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆదేశాలను జారీ చేశారు అంటే కనుక చూడండి, ఇక్కడ అధికారులు చెప్పగా సీఎం జగన్ ఇంకా ముందు వీలైనంత త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించున్నారు. ఎంత సంతోషం. సో ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే నేను పెట్టినటువంటి ఆ శ్వేతపత్రం ఏదైతే ఉందో, రాజపత్రం అంటాం, ఈ రాజపత్రాన్ని మీరు చూడాలనుకుంటే కనుక క్రింద నేను మన రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో అనేది నేను పెట్టాను, ప్రతి ఒక్కరూ మీరు చూడండి. అన్ని విషయాలను స్పష్టంగా, క్లియర్గా, క్లారిటీగా, పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అన్ని విషయాలు